Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సుప్రీం కు చేరిన ఏపీ ఎన్నికల పంచాయతీ ఏపీ స్థానిక ఎన్నికల పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరింది. పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టేసింది. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమైనని, ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం సూచించింది. ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది. ఎవరికి ఇబ్బందులు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించింది. తొలి విడత ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 23 నుంచి అమలులోకి రానుండటంతో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు హైకోర్టు తీర్పుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై ఉద్యోగులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. 1-2 రోజుల్లో సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల పంచాయతీ ఏమవుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది.